ఒక గురజాడ అప్పారావు గారు, అలాగే శ్రీనివాస అయ్యంగారు. శ్రీనివాస అయ్యంగారు గురించి అనేవాళ్ళు అంటే సగం సరిగ్గారని తమిళం తెలుగు మాట్లాడే శ్రీనివాస అయ్యంగారు. ఏట్స్ అంటే ఒక ఇంగ్లీష్ వ్యక్తి. అలాగే గురజాడ గారు, గీడుకు వీళ్ళందరినీ దుష్ట చతుష్టయం అని చెప్పి ఎన్ని మాటలు పడ్డారు వాళ్ళు. వాళ్ళందరూ వాళ్ళు కేవలం వాళ్ళు కోరుకుంది మనం మాట్లాడే భాషని మనకి ఇది అంత మామూలు వాడుక భాషగా వాడుక భాషని మామూలు సాహిత్యంలో రావాలని ఒక తపన. ఆ తపన కోసం ఎంత కష్టపడ్డారు, ఎంత నలిగారు అని చూస్తూ ఉంటే విచిత్రం ఏంటంటే ఆయన లాస్ట్ ఒక 40 సంవత్సరాల్లో ఆయన చెవులు వినిపించదు ఆయన బ్రహ్మచెవుడు ఆయనకి. అది కూడా ఎందుకు జరిగింది అంటే ఆయన సవర భాష కోసం, సవరుల కోసం భాష లిపి తయారు చేయడం కోసం ఆయన ఎక్కడో అడవుల్లోకి వెళ్ళి అక్కడ కూర్చొని జబ్బు పడి మలేరియా వచ్చి అక్కడ క్వినైన్ అనే టాబ్లెట్స్ తీసుకొని దానివల్ల వినికిడి శక్తి కోల్పోయి ఆయన ఏం ఆయన తెలుగు భాష ఉద్యమం అంతా ఆయనకి ఈ బ్రహ్మచౌడితోటే ఆయన ఆయన చేశారు ముందుకి. అంత కష్టపడ్డ వ్యక్తి, ఆయన మీద దాడులు జరిగినాయి, ఆయన్ని అసలు నలిపేశారు అందరూ అప్పుడున్న సనాతనవాదులందరూ. వాటన్నిటిని తట్టుకొని నిలబడి ఈ రోజున మనకి వాడుక భాషను ఇచ్చిన వ్యక్తికి నివాళులు అర్పించుకోవటం, మనస్ఫూర్తిగా ఆ అవకాశం మాకు ఈ విధంగా రావటం నిజంగా చాలా చాలా గర్వంగా ఉంది. ఈ గిడుగు వెంకటరామూర్తి గారి ఈ తెలుగు భాషా దినోత్సవాన తెలుగు భాషకి ముందు భాష మాట్లాడే వాళ్ళని గౌరవించాలి. తెలుగు భాష ఎలా బతుకుద్ది అంటే భాష మాట్లాడే వాళ్ళని గౌరవించాలి. ముందస్తులో ఫ్రంట్ లైన్లో ఉన్నది తెలుగు భాష అధ్యాపకులు. ముందు తెలుగు భాష అధ్యాపకులకి ముందు ప్రతి ఒక్కరూ గౌరవం తెలియజేయాలి. స్కూల్స్లో కానీ కాలేజెస్లో కానీ, ఇంకా చెప్పాలంటే మాతృభాషను బోధిస్తున్న వాళ్ళకి జీతభత్యాలు ఎక్కువ ఉండాలి, ప్రభుత్వం నుంచి కూడా ఎక్కువ సహకారం ఉండాలి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మొన్న కూడా మన ఒక తెలుగు పండితులు విజ్ఞప్తి చేశారు, ఇది జీవో MS-77 అని చెప్పి మన రద్దు చేయండి అని చెప్పి ఒక తెలుగు పండితులు విజ్ఞప్తి చేశారు. గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకొస్తున్నాను. ఈ GO MS-77ని రద్దు చేయమని తెలుగు పండితులు అందరూ కోరుకుంటున్నారు సార్, ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తున్నాను. ఇది భాషా పండితులకి తీవ్రమైన అన్యాయం జరుగుతుందని చెప్పి MLA MA తెలుగు మెయిన్ సబ్జెక్ట్ ఆప్షనల్ సబ్జెక్ట్గా తీసుకున్న వారికి కూడా వాళ్ళు ఈ చాలా సమస్యలు ఉన్నాయి నా దృష్టికి తీసుకొచ్చి అది కూడా మీద ఒకసారి మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇది ప్రత్యేకించి మేము కోరుకుంటాం, నేను వ్యక్తిగతంగా తెలుగు భాష నేను పూర్తి తెలుగులో మాట్లాడడానికి ఆంగ్ల పదాలు లేకుండా తెలుగు మాట్లాడాలంటే ఎంత నలుగుతున్నా నాకు అర్థమవుతుంది, ఇబ్బందిగా ఉంటుంది. ఒక ఇంగ్లీష్ పదం లేకుండా మాట్లాడే మరాఠీ తీసుకుంటే ఒక్క ఆంగ్ల పదం లేకుండా మరాఠీ మాట్లాడచ్చు. తమిళ్ తీసుకుంటే నేను చాలామంది తమిళతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళు ఒక క్రమ పద్ధతిలో ఆంగ్ల పదాలు మేము వాడడం పూర్తి శుద్ధ తమిళ్ ఉండాలని చెప్పి వాళ్ళు కొత్త కొత్త పదాలు కనిపెట్టి దానిని ప్రతిసారి దాని ప్రాచుర్యంలోకి తీసుకొస్తారు. మనం అంత ప్రయత్నం చేస్తామో లేదో తెలియదు, నాకు తెలియదు కానీ అంత కుదురుదో లేదో తెలియదు కానీ మనకున్న మాండలికాలు మనకున్న దీనివల్ల ఖచ్చితంగా మాతృభాషకి మటుకు మనం చాలా పెద్దపీట వేయకపోతే మనం చేతులు మనల్ని మనమే నాశనం చేసుకునే వాళ్ళం అవుతాం. అలాగే ముఖ్యంగా యువత పిల్లలకు కూడా ఇంగ్లీష్ మాట్లాడితేనే చదువులు కాదు, ఇంగ్లీష్ కావాలి అవసరం చెప్తాను. ఎవరి గురించే చదువుకున్నావు, గురుజా మన గిడుగు రామూర్తి గారు ఆయన ఇంగ్లీష్ టీచర్ కానీ తెలుగు భాషను వదల. ఆయన స్ఫూర్తి నిజంగా తీసుకోవాలంటే ఇంగ్లీష్ ఉండాలి కానీ ఇంగ్లీష్ కోసం పడి చచ్చిపోకూడదు. అంటే ఇంగ్లీష్ లేకపోతే మన బతుకులు లేవు, అట్లా ఏం అవసరం లేదు, కానీ ఇంగ్లీష్ అవసరం అంతే. అంతేగాని తెలివితే ఇంగ్లీష్లో చదివితేనే మన తెలివితేటలు వస్తాయి, ఇంగ్లీష్లో చదవకపోతే రావు అనేది ఆ దుస్థితి నుంచి మనందరం కూడా దీన్ని బయటపడాలి. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆయన నిజంగా ఆయన ఎంత బాధ చేసిందంటే ఆయన చివరి దశలో ఆయన వినికిడి జ్ఞానం లేక ఆయనకి చిన్న ఒక మైక్ లాంటిది పెట్టుకొని ఎవరైనా మాట్లాడితే ఆయన చెవులు అరిచేవారంట. అట్లా అని ఆయన వాళ్ళ అబ్బాయిలు కూడా చెప్తూ ఉంటారు, ఇది ఒక పుస్తకాలు చదివాను. ఆయనకి తెలుగు భాషని ఆయన వాడుక భాష తీసుకునే ఉద్యమంలో ఆయన వినికిడి శక్తి కోల్పోవటం ఒక వరం అయిపోయిందంట. ఎందుకంటే బయట ప్రపంచం తెలియదు ఆయనకి, ఏమనుకున్నా ఆయన భాష ఆయన భావ తీవ్రతని ముందుకు తీసుకెళ్ళిపోయారు. ఆయన ఒక్కడు సింగిల్ హ్యాండెడ్గా ఈరోజున తెలుగు భాష మనకు వచ్చింది దొరికింది వ్యవహారికంగా తీసుకొచ్చారంటే ఒక్కడు చేశాడు ఆయన.
గురజాడ అప్పారు గారు ఎంతమాత్రం సపోర్ట్ చేసినా, మిగతా వాళ్ళు సపోర్ట్ చేసినా, ఆయన సొంత డబ్బులతోటి, డబ్బులు లేకపోయినా ఇళ్ళు అమ్మి వాకిళ్ళు అమ్మి ఆయన పెద్ద కొడుకు సీతాపతి గారు అండగా ఉండి ఇన్ని చేసి ఆయన ముందుకు తీసుకెళ్ళి తెలుగు భాషని మనకి ఈరోజు ఈ రకంగా అందించిన గిడుగు రామ్మూర్తి గారికి వారికి నా మనస్ఫూర్తిగా నా పాదాభివందనాలు. పాదాభివందనాలు. నా కోరిక కూడా ఒకటి మీ అందరికీ, తెలుగు భాష వ్యాకరణం మరింత నా ఉద్దేశం, నేను చాలా ప్రయత్నాలు చేశాను వ్యక్తిగతంగా. సూర్యరాయేంద్ర నిఘంటువుని 80లో ప్రచురించారు, తర్వాత మళ్ళీ దాన్ని రావటం మానేసింది. పిఠాపురం మహారాజు వారు 7 సంకలనాలు ఉండే 7 వాల్యూమ్స్, ఆ తర్వాత దాన్ని వదిలేసాం. నేను ఒక ప్రయత్నం కూడా చేశాను ఇక్కడ మన లోకల్ మన స్థానిక కృష్ణ మన విజయవాడలో ఉండే ప్రచురణకర్తలతో మాట్లాడి నేను ఈ రోజున మీకు మాట ఇస్తున్నాను. అది ప్రభుత్వం మన చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి, గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళ్ళి సూర్యరాయేంద్ర నిఘంటు ఆయన ఈ భాషా దినోత్సవం సందర్భంగా ఈ సూర్యరాయేంద్ర నిఘంటువుని ఖచ్చితంగా ప్రాచుర్యం తిరిగి పునర్ముద్రణ జరగాలి, దానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తాం, దాన్ని ముందుకు తీసుకొస్తామని మీకు మాటిస్తూ మరోమారు గిడుగు వెంకటరామూర్తి గారికి వారికి కృతజ్ఞతలు, వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. జై హింద్. హృదయపూర్వక ధన్యవాదాలండి. ఇప్పుడు తెలుగు సాహిత్యం, లలిత కళల వికాసానికి, మనుగడకు, పరిరక్షణకు కృషి చేసి